Hello everyone, this is Swathi. Welcome to Near and Dear Taste. ఏంటి స్వాతి, ఛానల్ నేమ్ వచ్చేసి నియర్ అండ్ డియర్ టేస్ట్ అని పెట్టావు, కానీ రకరకాల వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నావు, షాపింగ్ అంటున్నావు, ఆధ్యాత్మికం అంటున్నావు, వ్రతం అంటున్నావు అని కొంతమందికి అయితే అనిపించుండొచ్చు. దాన్నే ఉందండి, టేస్ట్ అంటే ఓన్లీ ఫుడ్డే కాదు కదా, మనకున్న అభిరుచులన్నిటినీ పెట్టుకోవచ్చు ఇందులో. అందుకనే సమ్మిళితంగా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తోటి మీ ముందుకి తీసుకురాబోతున్నాను. అంటే ఇరుగమ్మ పొరుగమ్మ రుచుల సమ్మేళనం అన్నమాట. అందులో భాగంగా ఇవాళ నేను కూష్మాన్నంతో తయారు చేసిన అంటు పులుసుతో మీ ముందుకు వచ్చేసాను. కూష్మాన్నం ఏంటి స్వాతి అని మీరు అనుకోవచ్చు, అదేనండి మంచి గుమ్మడికాయతో తయారు చేసిన అంటు పులుసు. సాధారణంగా సొరకాయ అంటు పులుసు వింటాం, కానీ మంచి గుమ్మడికాయతో అంటు పులుసు ఏంటి అంటే ఆల్మోస్ట్ సిమిలరే అండి. ఒక్క మంచి గుమ్మడికాయ, సొరకాయ అంతే డిఫరెన్స్, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. అప్పుడప్పుడు మన ట్రెడిషనల్ వంటల్ని మర్చిపోవద్దు, ట్రై చేస్తూ ఉందాము. మా ఇంట్లో ఆల్మోస్ట్ ట్రెడిషనల్ వంటల్ని ఫాలో అవుతుంటాము. నా వంటల్లో మీరు సర్వసాధారణంగా ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఒక చిన్న గమనిక, నేను పీల్ తీసేటప్పుడు షూట్ చేశాను అని అనుకున్నాను, బట్ ఆ రెండు మిస్ అయిపోయాయి. ఆ కంటిన్యూ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ విధంగా అరటికాయని పీల్ తీసుకున్నాక చాలా సన్నగా, వయ్యారంగా, సుకుమారంగా అలాగా ఫ్రై కోసం తరుక్కుంటున్నాను అన్నమాట. ఏదైనా రెసిపీ తయారు చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి మన మనసులో ఒక పిక్చర్ అయితే క్రియేట్ చేసుకుంటాం కదా. సో ఈ కూర ఈ పాత్రలో చేస్తేనే బాగా వస్తుంది అని అభిప్రాయపడుతూ ఉంటాం కూడా చాలామంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా ప్రతిసారి సేమ్ అదే విధంగా రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటామండి కదా. ఎందుకంటే అవి మన చేతికి మన మనసుకి అలవాటు పడిన చాపింగ్ బోర్డ్ అయినా, గిన్నెలైనా, గరిటలైనా, స్టవ్ అయినా, మనిషి అయినా, ఎవరైనా సరే ఆ ఫ్యామిలీకి తగ్గట్టుగా ఆ టేస్ట్ని తయారు చేయటానికే మనం ప్రయత్నిస్తూనే ఉంటాము. ఎవరు కనిపెట్టారో కానండి రంగు రుచి చిక్కదనో టీకి కాదు, ప్రతి ఒక్కదానికి అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నిటికీ వర్తిస్తాయేమో. అప్పుడే మనం లేడీ స్పెషల్గా సాటిస్ఫై అవుతాము. నలభీమ పాకం అని చెప్పి నలునికి పెట్టారు, ఆడవాళ్ళకు కూడా ఏదైనా స్పెషల్గా ఒక పేరు పెట్టారా? మీకు తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి. మరికొంతమంది అయితే ఎక్కడో దూరంగా ఉన్నా సరే కూర మాడిపోయింది అనుకుంటూ వచ్చేస్తారు. అంత తెలివి గలవాళ్ళం అండి మనమంతా, స్పెషలీ ఆడవాళ్ళు. అరటికాయతో చేసుకునే రెసిపీల్లో ఫస్ట్ అరటికాయ బజ్జీ, అరటికాయ ఫ్రై, అల్లం పచ్చిమిరపకాయ దంచి చల్లారాక అరటికాయలో అలా నిమ్మరసం జల్లి వేసుకొని ఆ పైన ఈ ముద్దకూర పెట్టుకొని తింటే అబ్బా అమోఘం అని చెప్పచ్చు. కానీ పిల్లలు ముద్దకూరలు ఎక్కడ తింటున్నారండి, ఫ్రైస్ కావాలని అడుగుతారు. సరే వాళ్ళ కోసం అయితే ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. సరే ఒకప్పుడు మనం కూడా అంతే కదా, ఫ్రైలు తిరి వద్దు తినద్దు అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఈ వయసుకు వచ్చిన వాళ్ళమే. ఇప్పుడేదో కబుర్లు చెప్తున్నాం కానీ ఒకప్పుడు అవన్నీ తిని పెరిగి పెద్దగా అయిన వాళ్ళమే. ఏదైనా అనుభవం మీద నేర్చుకున్న పాఠాలు బాగా ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయండి, అంతే కదా. ఇప్పుడు ఆ వయసు వచ్చింది, దాని విలువ తెలిసింది, ఆ జాగ్రత్తలు తెలిసాయి, దానిలో ఉన్న పోషకాలు అన్నీ మనకు కావాలి అనుకుంటున్నప్పుడు కాస్త 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 మంతెన గారు చెప్పినట్టు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కట్ ఆఫ్ చేసుకుంటూ వచ్చేస్తూనే ఉన్నాం కదా. సరే ఇక ప్యాన్ వేడి చేసుకుందాము. దానికి గాను వెడల్పాటి ప్యాన్ అని పెట్టుకున్నాను. అందులో ఇగో ఈ విధంగా కాస్త ఎక్కువ నూనె పడుతుంది, నూనె వేసుకుంటున్నాను. కొంచెం ప్యాన్ వేడెక్కాక నూనె వేడెక్కాక ఆ విధంగా తరిగినటువంటి ముక్కలన్నింటినీ నీళ్ళల్లోంచి తీసుకొని నీళ్లు ఓడ్చుకుంటూ ఆ ఫ్రైయింగ్ ప్యాన్లో వేస్తున్నాను. మీరు గమనిస్తే నేను ఆవాలు జీలకర్ర ఏవీ వేయలేదు, జస్ట్ నూనె వేసుకొని ముక్కలు వేసేస్తున్నాను. బట్ లాస్ట్లో అప్పుడు జీలకర్ర మాత్రం వేస్తాను, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ముందుగా ఏవీ వేయటం లేదు.
అదిగో ఆ విధంగా అలా మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి అలా లైట్గా కదుపుతూ ఉండి ప్యాన్ని కుదుపుతున్నట్టు అటు ఇటు చేస్తే సరిపోతుంది. ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ముక్క మెత్తబడకుండా మాడకుండా జాగ్రత్త పడుతూ ఉంటే చాలు. ఇది ఫ్రై అయ్యే లోపల మన కూష్మాండం అంటు పులుసు సంగతి ఏంటో చూద్దామా? పదండి. అందుకుగాను ఒక సాస్ ప్యాన్ని తీసుకున్నాను, అంటే పెద్ద కాడున్నటువంటి గిన్నెని. ఈ విధంగా పెద్ద కాడ ఉన్న గిన్నెని ఎందుకు తీసుకున్నానో మీకు చెప్తాను. ఈ విధంగా ఆ సైజులో ముక్కల్ని కట్ చేసుకొని ఒక అరగ్లాసుడు నీళ్లు ఆ సాస్ ప్యాన్లో పోసుకొని ఈ ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇలా మగ్గుతున్న క్రమంలోనే ఒక 5 నిమిషాలు అలా అయ్యాక టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా ఎందుకు పెద్ద కాడున్నటువంటి గిన్నెని తీసుకోవాలో. ఈ ముక్కలు అంటే మంచి గుమ్మడికాయ ముక్కలు చాలా సెన్సిటివ్ అన్నమాట. ఊరినే గరిట పెట్టి తిప్పుతూ ఉంటే అవి మెత్తగా అయిపోయి ముక్క చిదిపిపోతుంది. అందుకని ఈ విధంగా కాడుతో అటు ఇటు ఇటు అటు కలపాలి. సరే, మూత పెట్టాలా కాసేపు వదిలేద్దాము. ఈ లోపల అరటికాయ ఫ్రై ఎంతవరకు వచ్చిందో ఒకసారి క్విక్ లుక్ వేసేద్దాము. సో మళ్ళీ అలా 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 మధ్యలో కలుపుకుంటూ అటు ఇటు కుదుపుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు అయ్యాక ఆ విధంగా పసుపు అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కాదులేండి మంచిగా వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ఫ్రైకి జీలకర్రే మంచి టేస్ట్ ఇస్తుంది. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. మరీ ముక్క డ్రైగా అనిపిస్తే అలా ఒక చెంచా నూనెని మళ్ళీ పైనుంచి వేసుకోవచ్చు. ఇక ఈ టైంలో పైన అలా ఒక గ్లాస్ లిడ్ని అయితే పెట్టుకుంటే కొంచెం ముక్క మరీ క్రంచీ క్రంచీగా లేకుండా కొద్దిగా సాఫ్ట్నెస్ కలిగి ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మన పులుసును చూద్దామా? ఈ విధంగా ఉందండి. ఒక 10 నిమిషాల తర్వాత మన కూష్మాండం పులుసు ఒక్కసారి ఆ విధంగా మళ్ళీ ఆ హ్యాండిల్తోటి అటు ఇటు కదుపుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందని తెలుసా? అందులోంచి నాకు ముక్క ఉడుకుతూ ఉంటే అందులోని సువాసన అంతా నాకు అలా వేపర్ ద్వారా తగులుతూ ఉంది. ఆ టైంలోనే పొడుగ్గా చీల్చిన 4 పచ్చిమిరపకాయల్ని అందులో వేసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇక ఇటుపక్కన మన అరటికాయ ఫ్రై ఆ విధంగా ఉంది. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది, మంచిగా మగ్గిపోయింది. ఈ టైంలో కొద్దిగా ఉప్పు, ఆ పైన సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను చల్లేసేసి మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మన పులుసు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మంచి కుతకుతలాడుతూ ఉడుకుతూ ఎంత బాగుందో ఫ్లేవర్ అయితే. సరే, మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అలా పక్కకు వదిలేసి ఇక అరటికాయ ఫ్రై ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసిందండి. క్రంచీ క్రంచీగా కొద్దిగా కనిపిస్తున్నాయి ఇంకా ఉల్లిపాయలు. మరో 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. సరే, ఈ లోపల శనగపిండిని నీళ్లు పోసి ఒక పిండిలాగా లిక్విడ్గా జారుజారుగా రెడీ చేసుకుందాం. కాస్త కాస్త వాటర్ని కలుపుకుంటూ, ఎందుకంటే ఇది పులుసులో యాడ్ చేస్తే మంచి థిక్ కన్సిస్టెన్సీ రావడమే కాకుండా మంచి సువాసనతో పాటు రుచి కూడా కలిగి ఉంటుందన్నమాట. శనగపిండి అంత బాగుంటుంది, ఎక్స్ట్రా ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఇదిగో పులుసు అయితే రెడీ అయిపోయింది. అలా ఒక చిన్న ముక్కని పట్టుకొని చూస్తే మంచిగా ఉడికిపోయినట్టు కనిపిస్తోంది. ఒక గ్లాస్ వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 స్పూన్ల సాంబార్ పొడిని వేసుకొని కూడా మగ్గించుకున్నాను. అలా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. మన అరటికాయ ఫ్రై ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసిందండి. మన టేస్ట్ని బట్టి అలా కొంచెం కారం అయితే వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. ఆ పైన ఉండి లేనట్టుగా ఈ విధంగా కరివేపాకును పైన చల్లుకున్నాను. మీ అందరికీ తెలుసు కరివేపాకు ఇక్కడ మాకు ఫ్రోజన్ అయి ఉంటుంది అని చెప్పి, అందుకని అలా డ్రై డ్రైగా డెడ్లీగా కనిపిస్తోంది.
ఫ్రెష్ గ్రీన్ లీవ్స్ మాత్రం ఇక్కడ చాలా కష్టమండి, దొరకవు. సో ఫైనల్గా మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వీడియోకి ఏ విధంగా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా చూస్తే మాత్రం మంచి రెడ్ కలర్లో బాగా ఫ్రై అయినప్పుడు కనిపిస్తుంది చూసారా. అలా కారం వేసి అలా అనిపించింది నాకు. నాకైతే లైవ్లో చూస్తుంటే బాగా అట్రాక్టివ్గా ఉంది. వీడియోకి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో అయితే తెలియజేయండి. ఇక మళ్ళీ మన పులుసు దగ్గరకు వచ్చేస్తే అయిపోయిందండి. సాంబార్ పొడేసేసాము, ఉప్పేసేసాము, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా మెత్తగా గుజ్జు తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా ఆ కొద్దిగా బెల్లాన్ని తురుముకోవడము, కొట్టుకోవడము, మీకేది వీలైతే అలాగ చేసుకొని వేసేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. అసలు ఆ పులుపు ఉప్పు ఆ ముక్కలకు పట్టి ఎంత బాగుందో చూడటానికి, ప్లస్ వాసన కూడా చాలా బాగుంది. ఇప్పుడు పోపు చూద్దాము. అందుకుగాను పోపు పెట్టుకుని ఒక చిన్న మూకుడిని పెట్టుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర మరియు కాస్త ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఆ విధంగా పోపును రెడీ చేసుకోవాలి. ఆ విధంగా బైండింగ్కి శనగపిండి, సాంబార్ పొడి, బెల్లము, చింతపండు రసము, ఉప్పు, 4 పచ్చిమిరపకాయలు, ముక్కలు ఇవన్నీ కలిపి ఫైనల్గా రెడీ అయిపోయింది. పోపును కూడా అందులో వేసేసుకున్నాను. వేసుకొని ఇదిగో ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. రికార్డింగ్ చేస్తూ జస్ట్ రియలైజ్ అయింది ఏంటంటే శనగపిండి బైండింగ్ తర్వాత పోపు కలిపేది ఇది కూడా వీడియో షూట్ చేయలేదు అని అర్థమైంది. ఇదండి ఇవాళ నా ఈ రెసిపీ. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లెంత్ అయితే ఎక్కువైంది అయినో, బట్ వివరంగా చెప్పాలని ఒక చిన్న ట్రై అయితే చేశాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. నాకు నెక్స్ట్ వీడియోస్కి బూస్టింగ్గా ఉంటుంది. అంతేకాదు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోతోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.